కూడా టెండర్ పిలుస్తున్నాం, 5000 కోట్లు శాంక్షన్ చేసినాం. మేము ఆ మూసీలోకి గోదావరి నీళ్లు తెస్తా అంటున్నాం. ఎక్కడికి వెళ్ళొస్తాయి గోదావరి నీళ్ళు? కేసీఆర్ కట్టించిన కాళేశ్వరం ప్రాజెక్టుకి వెళ్ళి గోదావరి నీళ్ళు తెస్తా అంటున్నావు. కాళేశ్వరం కూలిపోయిందని మాట్లాడేది రేవంత్ రెడ్డి, కాళేశ్వరం నుంచి మూసీకి గోదావరి నీళ్లు తెస్తా అని చెప్పేది కూడా రేవంత్ రెడ్డి. నీది నోరా మోరా మాట్లాడుతూ అర్థం పర్థం ఉండాలి. కాళేశ్వరం కూలైపోయిందంటావు, కాళేశ్వరంకి వెళ్ళి నీళ్లు తెచ్చి గోదావరి నీళ్లు మూసీలో వారిస్తా అంటావు. ఎవరు తప్పుదారు పట్టిస్తున్నారు? రంగనాథ్ గారు, మేము వాళ్ళ దగ్గర పోలే, ప్రజలే తెలంగాణ భవన్ ను అడ్రస్ వెతుక్కొని ఆటోలు తీసుకొని తెలంగాణ భవన్ కు వచ్చి మమ్మల్ని కాపాడండి. ఈ రేవంత్ రెడ్డి ఒక తుగ్లక్ లాగా వ్యవహరిస్తున్నాడు. ఈ పిచ్చి ప్రభుత్వం నుంచి మమ్మల్ని కాపాడండి అని ప్రధాన ప్రతిపక్షంగా ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు పాలించిన కేసీఆర్ నాయకత్వం బాగుండే, కేసీఆర్ ఉండగా మమ్మల్ని మంచిగా చూసుకున్నాడు. ఈ రేవంత్ రెడ్డి వచ్చి మమ్మల్ని నిద్రపోనీయకుండా చేస్తున్నాడు. ఏ రాత్రి ఏమవుతుందో మాకు తెలియకుండా గుండె ఆగిపోతుందా, కళ్ళు తెరుస్తామా తెరవమా అన్నంత బాధ ఉన్నది అని వాళ్ళు వచ్చి ఇక్కడికి కన్నీళ్లతో చెప్పుకున్నారు. మమ్మల్ని కాపాడండి అని చెప్పారు. వాళ్ళకు భరోసా ఇవ్వడానికి, వాళ్ళకి ధైర్యం ఇవ్వడానికి, వాళ్ళలో ఆత్మవిశ్వాసం పెంచడానికే కేసీఆర్ గారి ఆదేశం మేరకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలం ఎమ్మెల్సీలం వారి దగ్గరికి వెళ్తున్నాం.